హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఆ 10 మంది పిల్లల మరణం అందరిలో ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండడం వలన ఎండీ గారి నుంచి కూడా ఆ ప్రపోజల్ ఓకే అయ్యి రావడంతో మా అడుగు ముందుకు పడింది. మొదటి రోజు ఒక లోగో తయారు చేసాం. దాని పేరు రహదారులు హాహాకారాలు. ఇదిగో మీరు చూస్తున్నది అదే. ఇప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలకు అది సింబాలిక్గా మారిపోయింది. ఆ బిగినింగ్ చాలా మంచి ఓపెనింగ్తో స్టార్ట్ అయింది. 3 రోజులు జాతీయ రహదారి తీవ్రతపై ఇచ్చాం. దేశంలో NH9 ఎందుకు ఈ స్థానంలో ఉంది, కారణాలు ఏమిటని రాసాం. తర్వాత ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చాకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆలోచిస్తే, రహదారి పొడవున బెల్ట్ షాపులు వైన్ షాపులు ఉండడం గమనించి అడుక్కో మందు కొట్టని శీర్షిక పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కిలోమీటర్లతో సహా స్పాట్లతో సహా వరుసగా గ్రాఫిక్స్ వేసి మరీ ఇచ్చాం. వాటికి స్పందించిన అధికారులు వాటిని తక్షణం అక్కడి నుంచి తొలగించారు. అలా డిఫరెంట్ కథనాలతో ప్రారంభించడం, స్పందన కూడా రావడంతో పాజిటివ్ న్యూస్ అప్రోచ్ కారణంగా 3 రోజుల తర్వాత మేనేజ్మెంట్ ఫర్దర్గా ప్రొసీడ్ కమ్మని మాకు మరోసారి పచ్చ జెండా ఊపింది. అప్పుడు యూనిట్ మేనేజర్ శ్రీ అన్నే శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైవే మీద ఉన్న రిపోర్టర్లు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ హైవే మీద మండలాలు ఏంటంటే కోదాడ మునగాల సూర్యాపేట చివ్వెంల కేతేపల్లి నకరేకల్ చిట్టియాల కట్టంగూరు నార్కట్పల్లి చౌటుప్పల్ ఇలా 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మంది రిపోర్టర్లతో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశాం. హైవేపై ఎటువంటి ప్రమాదం జరిగినా అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా రాయాల్సిందే అని చెప్పి వారందరితో రోజు ఉదయం మాట్లాడి స్టోరీ ఫీచర్లు ప్లాన్ చేశాం. ప్రతిరోజు అది ఒక ఎక్సర్సైజ్ జరిగేది. ఈ సిరీస్ ఆఫ్ కథనాలు ప్రతిరోజు ఏదోటి ఇస్తూనే ఉన్నాం. ఒకరోజు సూర్యాపేటలో ఒక థియేటర్ ఓనర్ ఒక్కగానొక్క కుమారుడు కోట్ల రూపాయలు ఆస్తుంది. అప్పుడే 10వ తరగతి పాస్ అవ్వడంతో తండ్రి ముచ్చటపడి ఆ 15 ఏళ్ల కొడుక్కి ఖరీదైన బైక్ ఒకటి కొనిచ్చాడు. అది వేసుకున్న అబ్బాయి 10 నిమిషాల్లో నేషనల్ హైవేపైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు పసిప్రాయం ఇది వసివాడకూడదని హెడ్డింగ్ పెట్టి మైనార్టీ తీరిన పిల్లలు బైక్ ప్రమాదాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఒక సెంటర్ స్ప్రెడ్ ఫీచర్ చేసింది. అంటే ఒక సంఘటన జరిగితే దానికి అనుబంధంగా ఒక కథనం ఇవ్వడం, ఫీచర్లు చేయడం, రోజు ఏదో ఒక అంశంపై ఇలా ఇస్తూ వస్తున్నాం. ఆ రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటల తరబడి వాహనాలు లేచి అప్పుడు బస్సుల్లో మహిళలు చిన్నపిల్లలు విలవిల్లాడిపోయేవారు. ఇక రాత్రిపూట జరిగిందంటే నరకం చూసేవారు. తర్వాత ఈనాడులో ఇచ్చే కథనాలు చూసిన ఆ చుట్టుపక్కల మండలాల ప్రజలు స్పందించి ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న ఆ చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు మంచినీళ్ళు లాంటివి ఇచ్చేవారు. 3 నెలలు గడిచింది. ఏదో మా నాన్న మేము వేస్తున్నాం, అందరూ బాగున్నాయంటున్నారు, కానీ బయట ఎక్కడి నుంచి కూడా స్పందన లేదు. కనీసం ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరో కూడా స్పందించింది ఒక్క మాట ఇవ్వటం లేదు. ఎందుకంటే అది వారి పరిధిలోంది కాదు. ఢిల్లీలో చేయాలి, అది పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. అప్పుడు ఎంపీ మిర్యాలగూడకు జైపాల్ రెడ్డి, నల్గొండకు సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడంతో జైపాల్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. హైవేల విస్తరణ ఆయన చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా సోనియా గాంధీ క్వార్టర్లో ముఖ్యమైన మనిషి ఆయన. నిజానికి ఆయన తలుచుకుంటే నిమిషాల్లో అయిపోతుంది. అప్పటికే మిర్యాలగూడ ప్రజలు ఎంపీగా 2వ సారి ఆయన్ని గెలిపించారు. అందుకని వారికైనా కృతజ్ఞత చూపించుకోవాల్సిన అవసరం ఆయనపై ఉంది, కానీ పెద్ద ఆయన స్పందించడం లేదు. 2వది, ఆయన జిల్లాకు వచ్చినప్పుడు పట్టుకుందామంటే ఎప్పుడూ ఢిల్లీ వదిలిపెట్టి రాడు. కానీ ఆయనకు అసిస్టెంట్ ఒకరు ఉన్నారు జిల్లాలో, ఆయన పేరు నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ. ఇక్కడ జిల్లాలో జరిగే విషయాలన్నీ ఆ ఎంపీ జైపాల్ రెడ్డి గారికి సంబంధించినవైతే పొద్దున్నే ఫ్యాక్స్లో ఆ పేపర్లని ఢిల్లీ పంపించేయడం ఆయన డ్యూటీ. మన ఈనాడు పేపర్లు వెళ్తుండేవి. విషయం తెలుస్తున్నా పెద్ద ఆయన స్పందించట్లేదు. ఈనాడులో ఇప్పుడు కూడా ఒక లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. ఎంత ఆట ఆడినా గిరి లోపల నుంచే ఆడాలి, తప్ప గిరి దాటి వెళ్ళకూడదు. జైపాల్ రెడ్డి హైవే చేయడం లేదని డైరెక్ట్గా టార్గెట్ చేయడానికి లేదు. ఇలా రోడ్డు తీవ్రత మీద ఇస్తూ సీరియస్నెస్ పంచాలి తప్ప, మీది అదే మంత్రిత్వ శాఖ కదా, చేసేయచ్చు కదా, ఇలా పత్రిక ద్వారా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. కానీ ఎవరైనా నాయకులు హైవే చేయడం లేదని ఆయన తిడితే మాత్రం అది హైలైట్ చేయొచ్చు, కానీ పత్రిక గొంతు ద్వారా రాయకూడదు, ప్రశ్నించకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకుంటున్నారు వీరు అనుకుంటున్నారని మాత్రం ఇచ్చేవాళ్ళం. అక్కడ కూడా ఎవరో అన్నది చెప్పినట్టే చెప్తాం తప్ప మన సొంత వ్యాఖ్యానాలు ఉండకూడదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏదో కామెంట్ చేస్తున్నారు. కావాలంటే మనకి జగన్ మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ మాటలను బీభత్సంగా హైలైట్ చేయాలి తప్ప
డైరెక్ట్గా పత్రిక ద్వారా సీఎంని వేసమెత్త మాట కూడా అనుకుంటాం. వెళితే అది పవన్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు సీఎం జగన్ లేదా అనుచరులు కౌంటర్లో పవన్కి ఇస్తుంటారు. ఇప్పుడు నాకు కూడా అక్కడ అదే పరిస్థితి. డైరెక్ట్గా జైపాల్ గారి మీద రాసేయడానికి లేదు, ఎవరో ఒక రాతన్ని విమర్శించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జైపాల్ రెడ్డి గారు వివాదరహితంగా ఉండేవారు. గొప్ప వ్యక్తి, ఉత్తమ పార్లమెంటేరియన్, కొన్ని విలువలను అందుకనే ఆయన్ని తొందరపడి ఎవరు ఏమి అనేవారు కాదు. ఇది కూడా మాకు సమస్యగానే ఉండేది. ఎటువైపు వెళ్ళాలన్నా మాకు దారులు కనిపించేవి కాదు. రోజు ఒకరిద్దరు మరణిస్తూనే ఉన్నారు, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, వార్తలు ఫీచర్లు ఇస్తూనే ఉన్నాం. అయితే ఒకే సబ్జెక్టు మీద నెలల తరబడి వేసేటప్పుడు జనానికి బోర్ కొట్టకుండా రకరకాల కాన్సెప్టులతో ప్రచురించేవాళ్ళం. ఒకరోజు ఇక లాభం లేదనుకొని కొత్తగా ట్రై చేసాం. ఈ రహదారులు హాహాకారాలకు అనుబంధంగా ఒక మానవీయ కథనాలను, అంటే హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ని ఇవ్వడం ప్రారంభించాం. అప్పటికే ఈ ఉద్యమం అనేది ప్రారంభించి 4 నెలలు గడిచింది. అదేంటంటే హైవేపై క్షతగాత్రులైన వాళ్ళు, ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల ప్రస్తుత పరిస్థితి, లేదా తల్లి మరణిస్తే ఆ పిల్లల పరిస్థితి, అనాథలైపోయిన పిల్లలు, ఇలా రకరకాల మానవీయ కథనాలను రోజుకోటి ఇచ్చేవాళ్ళం. అది మొదటి పేజీలో. ఒకరోజు ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ళు లారీ మీద క్లీనర్గా పనిచేసి రూపాయి పోగు చేసి ఒకరోజు ఫైనాన్స్పై కొత్త లారీ కొనుక్కున్నాడు. ఇదే హైవేపై ప్రమాదం జరగడంతో లారీని మరమ్మతులు చేయలేకపోవడంతో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. దాంతో మళ్ళీ అతను క్లీనర్గా మారిపోయాడు. నిన్న ఓనర్, నేడు క్లీనర్ అని శీర్షిక పెట్టించాం. తర్వాత ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 3 చిన్నపిల్లల పరిస్థితిని ఇచ్చాం. ఒక ముసలమ్మ వారిని సాకుతోంది. ఆ వయసులో కూలి పనులకు వెళ్ళలేక, వారికి తిండి పెట్టలేక పడుతున్న అవస్థలను రాయడంతో సాక్షాత్తు కలెక్టర్ గారు స్పందించి ఆ పిల్లలను దత్తత తీసుకున్నారు. వారు చదువుకున్నంత వరకు చదివిస్తానని తెలిపారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు మరణిస్తే ఆ పిల్లల గురించి కథనాలు రాస్తే చాలామంది రాజకీయ నాయకులు స్పందించి ఆ పిల్లల పేరు మీద పెళ్లికయ్యే ఖర్చులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి 20 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేలాగా ఇవ్వడం ఒక గొప్ప విషయంగా, ఒక గొప్ప స్పందనగా చెప్పాలి. అలాగే రోడ్డుపై ప్రయాణించే వారికి కలిగే ఇన్సూరెన్సులు, పాలసీలు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఇచ్చి అవేర్నెస్ కలిగించేవాళ్ళం. ఆపద్ బృందం అనే పథకం ఒకటి ఉండేది. ఇంటి యజమాని హఠాత్తుగా చనిపోతే ఆ కుటుంబానికి తక్షణ సాయంగా 50,000 చెల్లించేవారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారికి మాత్రం ఇచ్చేవారు కాదు. కానీ ఈనాడులో మేము రాసిన మానవీయ కథనాలకి మంచి స్పందన వచ్చింది. ఇది కూడా గొప్ప విషయమని చెప్పాలి. ఎందుకంటే నాడు మానవత్వానికి చిరునామాగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఈ రహదారి దయనీయ పరిస్థితులను వివరించి మా రిపోర్టర్లతో ఆపద్బంధ పథకాన్ని రోడ్డు ప్రమాద బాధితులకు కూడా వర్తించేలా చేయమని కోరిన వెంటనే ఆయన హామీ ఇవ్వడమే కాదు, వెంటనే అమలు కూడా చేశారు. అలా ఆపద్బంధ పథకం అందించి బాధిత కుటుంబ సభ్యులకు తాత్కాలిక ఉపశమనం కలిగించాం. అంతేకాకుండా హైవేపై అర్ధరాత్రి ప్రమాదం జరిగితే సకాలంలో తీసుకువెళ్ళడానికి వాహన సౌకర్యాలు లేవని రాసిన వార్తలకు స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ ప్రత్యేకంగా ఈ రహదారికి 4 రక్షక వాహనాలను అందించారు. వాటి విలువ 2,00,000 రూపాయల పైన ఉంటుంది. వాటి పని ఏంటంటే రాత్రి హైవేపై పెట్రోలింగ్ చేయడమే కాదు, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ క్షతగాత్రులను ఆసుపత్రులకు తక్షణం తీసుకువెళ్ళడం, వాళ్ళకి ప్రాణాపాయం నుంచి కాపాడటం చేయడం వీటి పని. ఈ 4 ఈ హైవే మీద 4 స్పాట్లో ఉండేవి. ఇలా మేము వార్తలు రాసిన వెంటనే సాధ్యమైనంత వరకు రాష్ట్ర పరిధిలో, జిల్లా స్థాయిలో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగేది. కానీ హైవే మాత్రం అయ్యేది కాదు. ఈ క్రమంలో ఇలాంటి మానవీయ కథనాలు 15 రోజులు ఇచ్చిన తర్వాత చౌటుపల్లి రిపోర్టర్ ఒకరోజు ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని కూడా ఈ హైవే రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిసి అతని భార్యను వివరాలు అడిగేందుకు వెళ్ళాడు. అక్కడ 5 ఏళ్ల కొడుకు ఆ ఇంటి గుమ్మం పట్టుకొని అలా రోడ్డు మీదకు గంటలు తరబడి చూస్తూ అలాగే ఉండడం గమనించాడు మా రిపోర్టర్. ఆ అబ్బాయి ఆ గుమ్మం వదిలి రావట్లేదు, మంచిగా కొత్త బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయి ఉన్నాడు. ఎంత పిలిచినా ఆ అబ్బాయి రావడం లేదు. అదే మాట మా రిపోర్టర్ ఆ తల్లిని అడిగితే పాపం పిచ్చి తల్లి గుక్కిళ్ళు మింగితూ చెప్పింది, ఈరోజు వాడు పుట్టినరోజు, సరిగ్గా 2 ఏళ్ల కిందట వాళ్ళ నాన్న హైదరాబాద్ వెళ్తూ సాయంత్రం వచ్చేటప్పుడు నీకు కేక్ తెస్తాను పుట్టినరోజుకి అని చెప్పి వెళ్ళాడు.
కానీ సాయంత్రం కేక్ తెస్తూ ప్రమాదంలో చనిపోయాడు. వాడికి ఆ సంగతి తెలియదు. అప్పటి నుంచి ప్రతి పుట్టినరోజు నాడు ఇలా ఉదయం నుంచి గుమ్మంలోనే నిల్చొని నాన్న వస్తాడని కేక్ తెస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి బోరుమని వినిపించి ఆ విషయం తెలిసి మరుసటి రోజు పత్రికలో అద్భుతమైన మానవీయ కథను రాశాం. దాంతో ఈనాడు ఆఫీస్కి, రిపోర్టర్లకి, మాకు ఒకటే ఫోన్లు. విషయం ఏంటంటే ముందు ఈనాడులో హైవే కథనాలు ఆపేయండి, పొద్దున్నే పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని అడిగిపోతున్నాం, హైవే మీద ప్రయాణం చేయాలంటే భయపడి చేస్తున్నాము, రాత్రుల్లో అసలు ప్రయాణమే చేయట్లేదు, మీరు కనుక ఆపకపోతే పేపర్ వేయించుకోమని ఫోన్లు. మాకు సాయంత్రం డెస్క్కి వెళ్ళగానే వాతావరణం గంభీరంగా మారిపోయింది. వార్తలు జనాలను కదిలిస్తున్నాయని సంతోషపడాలి, పత్రికలో 4 నెలలుగా చేస్తున్న అక్షరోద్యమాన్ని ఆపేయాలో అర్థం కాని పరిస్థితి. ఈసారి సర్వసారి ఈనాడు ఎండీ గారు లైన్లోకి వచ్చారు. సమస్య ఎంతో తీవ్రత అయితే తప్ప ఆయన రారు. ఆయన తర్వాత స్థాయి ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ 2, నెంబర్ 3 వాళ్లే మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అయితే సార్ ఎప్పుడు నన్ను ఎంఎస్ అని పిలుస్తూ ఉంటారు. ఎంఎస్ చాలా కాలం తర్వాత పత్రిక ద్వారా ప్రజలను ఎలా కదిలించవచ్చు అనేది నిరూపించావు. ఇది పత్రికను చూసి ప్రజలు స్పందిస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ. మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం కానీ అడ్లిపోతున్నారయ్యా. హైవేపై ప్రయాణం అనేసరికి ఒక టెర్రర్ క్రియేట్ అయింది. చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. నేను రాయొద్దని అన్నాను కానీ 1 రోజులు గ్యాప్ ఇద్దాం, కొద్దిగా రిలాక్స్ అవుతారు, తర్వాత వేరే కోణం ఏదైనా ఉంటే ట్రై చేయి, పాఠకులను భయభ్రాంతులను చేయకుండా చూడమని చెప్పారు.